కశ్మీరీ పండిట్లు ఎవరు కశ్మీర పండిట్లకు కశ్మీర్ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎంతమంది పండిట్లు కశ్మీర్ వదిలి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల తొంభైలో ఏం జరిగింది మరి ఇప్పుడు కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం దీనికి ఏదైనా చొరవ తీసుకుందా నేషనల్ కాన్ఫరెన్స్ నేతలకు కశ్మీరి పండిట్ల అవసరం ఎందుకుంది కాశ్మీరీ పండిట్లు ఐదు వేల సంవత్సరాల పురాతనమైన బ్రాహ్మణ హిందూ కమ్యూనిటీ కాశ్మీర్ లోయలోని ఒరిజినల్ నివాసుల్లో ఒకరు పంతొమ్మిది వందల ఎనభైల నుండి కాశ్మీర్లో పనిచేస్తున్న హిందూ వ్యతిరేక ఇన్సర్జెంట్ గ్రూపులు ఇస్లామిస్ట్ అనుకూల హింస కారణంగా వీరిలో చాలామంది హిందువులు ఎక్కువగా ఉండి జమ్మూకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీరీ పండిట్లు వెళ్లిపోతున్న తరుణంలో ఈ ఉగ్రవాదం పరాకాష్టకు చేరుకుంది దాదాపు మూడు లక్షల మంది కాశ్మీరీ పండిట్లపై నిరంతర హింస కారణంగా పండిట్లు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి పాకిస్తాన్కు ప్రయోజనం చేకూర్చే తీవ్రవాద గ్రూపులు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ఉంది జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు మొత్తం రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఉగ్రవాద ఘటనలు జరిగాయని ఇందులో నాలుగు వందల ఎనభై ఒక్క మంది భద్రతా సిబ్బంది రెండు వందల పదిహేను మంది పౌరులు పన్నెండు వందల పదహారు మంది ఉగ్రవాదులు హతమయ్యారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి అయితే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం చెలరేగినప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభైల వరకు కనీసం మూడు వందల తొంభై తొమ్మిది మంది కాశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారని పంతొమ్మిది వందల తొంభైల తర్వాత ఇరవైవ సంవత్సరంలో మొత్తం ఆరు వందల యాభై మంది కాశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారని కాశ్మీరీ పండిట్ సంఘర్ష సమితి రెండేళ్ల కిందటే వెల్లడించింది ఇక్కడ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన కాల్పులు బాంబు పేలుళ్లలో తొలిసారిగా ఒక కాశ్మీరీ పండిట్ హత్య జరిగింది ఆ సమయంలో కాశ్మీర్ రాజకీయాలపై ఢిల్లీ నియంత్రణ అవినీతి ఆర్థికంగా వెనుకబాటుతనో కాశ్మీరీ యువతలు అశాంతికి ఆజ్యం పోసినట్లు కొన్ని విశ్లేషణలు ఉన్నాయి కాశ్మీరీ ప్రజల బావ ప్రకటన స్వేచ్ఛకు కూడా భంగం కలగడంతో వారి కోపం మొదట నినాదాలుగా తర్వాత సాయుధ పోరాటంగా మారిందని దీన్ని ఉపయోగించుకున్న ఉగ్రవాదులు కాశ్మీర్ ముస్లిం యువతను తీవ్రవాదం వైపు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది నుండి మొదలైన ఈ హింసను నాటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకించడం తీవ్రవాదుల డిమాండ్లకు తలొగ్గకుండా ఉండడంతో హింస మరింత పెరిగింది పరిస్థితి చేయి దాటిపోతుండటంతో దాని నియంత్రించే బాధ్యతను గవర్నర్ జగన్మోహన్కు అప్పగించారు పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిదిన జమ్మూ కాశ్మీర్ నాటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేయడంతో జగన్మోహన్ రెండో పర్యాయం ఈ ప్రాంతానికి గవర్నర్గా వచ్చారు అయితే జగన్మోహన్ నిర్ణయాలు కాశ్మీర్ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని కొందరంటే అలా చేయకపోతే కాశ్మీర్ విడిపోయేదని జగన్మోహన్ వాదించేవారు ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదం కారణంగా పంతొమ్మిది వందల తొంభైవ దశకం ప్రారంభంలో అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కాశ్మీర్ పండిట్ కుటుంబాలు కాశ్మీర్ లోయను విడిచిపెట్టి జమ్మూ ఢిల్లీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని రెండు వేల ఇరవై రెండు ప్రభుత్వ లెక్కలు చెప్పాయి ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై మధ్య కాలంలో జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడి కారణంగా పద్నాలుగు వేల తొంభై ఒక్క మంది పౌరులు ఐదు వేల మూడు వందల యాభై ఆరు మంది భద్రతా దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇక్కడి తీవ్రవాద చర్యల వల్ల కాశ్మీరీ పండిట్లతో పాటు కొందరు సిక్కులు ముస్లిం కుటుంబాలు కూడా కాశ్మీర్ లోయ నుండి జమ్మూ ఢిల్లీ దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి రిలీఫ్ అండ్ మైగ్రెంట్ కమిషనర్ రికార్డుల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో నలభై మూడు వేల ఆరు వందల పద్దెనిమిది నమోదిత కాశ్మీరీ వలస కుటుంబాలు జమ్మూలో స్థిరపడ్డాయి పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది కుటుంబాలు ఢిల్లీలో స్థిరపడ్డాయి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు కుటుంబాలు మరికొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి నిజానికి కాశ్మీర్ పండిట్ల వలస సంఖ్యలు కాలక్రమేణా చాలా మారాయి అధికారిక రికార్డులలో కూడా వాటి సంఖ్య ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా నమోదవుతూ ఉండడం వలనే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ని విడిచిపెట్టడం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల్లో మిలిటెన్సీ కారణంగా కాశ్మీర్ ను యాభై వేల పండిట్ల కుటుంబాలు విడిచిపెట్టినట్లు ప్రభుత్వం అంచనా వేసింది రెండు వేల ఇరవై రెండు అంచనా వాస్తవం కంటే తక్కువగా నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి రెండు వేల ఇరవై రెండు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం వలస వచ్చిన వారి సంఖ్య ఒకటి పాయింట్ ఐదు లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక కాశ్మీర్ లోయలో కాశ్మీరీ వలసదారులకు పునరావాసం కల్పించే ఉద్దేశంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి పునర్నిర్మాణ ప్యాకేజీ రెండు వేల ఎనిమిది కింద కాశ్మీర్ ప్రభుత్వంలో మూడు వేల ఉద్యోగాలను ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ రెండు వేల పదిహేను కింద అదనంగా మూడు వేల ఉద్యోగాలను ఆమోదించింది ఈ ఆరు వేల మంది కాశ్మీరీ వలస ఉద్యోగులను కాశ్మీర్ లోయలో ఉంచడానికి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో ఆరు వేల వసతి గృహాలు రవాణా నిర్మాణానికి కూడా హోం వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది పీఎండిపి రెండు వేల పదిహేను ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని చమ్ నియాబత్ నుండి నిర్వాసితులై జమ్మూ కాశ్మీర్లో స్థిరపడిన ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కుటుంబాలకు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా పంపిణీ చేసినట్లు రెండు వేల ఇరవై రెండు వార్షిక నివేదిక పేర్కొంది ఆ కుటుంబాలను చేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది పీఓజేకే యొక్క ఐదు వేల మూడు వందల నిర్వాసిత కుటుంబాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు మంది మొదట జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం బయటికి వెళ్లాలని ఎంచుకున్నారు కానీ తర్వాత తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు ఇక్కడ ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా తిరిగి కాశ్మీరీ పండిట్లకు వెల్కమ్ చెప్పడానికి కారణం వారు తమ పార్టీకి మద్దతిచ్చారనే విశ్వాసంతోనే ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తొంభై సీట్లతో నలభై రెండు స్థానాలు కైవసం చేసుకుంది ఇందులో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది అందులో ఇరవై ఎనిమిది హిందూ సభ్యులు కాగా ఒకరు సిక్కు ఇక ఇద్దరు మాజీ మంత్రులతో సహా బీజేపీ ముస్లిం అభ్యర్థులెవరూ విజయం సాధించలేదు ఈ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ దేశవ్యాప్తంగా ముప్పై ఐదు వేల మందికి పైగా నిర్వాసిత కాశ్మీరీ పండిట్లు ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయడానికి అర్హత పొందారు ఇక రెండవ దశలో దాదాపు నలభై శాతం మంది అర్హత కలిగిన కాశ్మీరీ పండిట్లు జమ్మూ ఢిల్లీ ఉదంపూర్లోని పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే జమ్మూ కాశ్మీర్లో జరిగిన మూడో చివరి దశ ఎన్నికల్లో కాశ్మీరీ పండిట్లు ముప్పై శాతానికి పైగా ఓటింగ్ నమోదు చేసుకున్నారు ఉత్తర కాశ్మీర్లోని మూడు జిల్లాలోని పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్న పద్దెనిమిది వేల మూడు వందల యాభై ఏడు మంది డిస్ప్లేస్డ్ పండిట్ ఓటర్లలో ఐదు వేల ఐదు వందల నలభై ఐదు మంది జమ్మూ ఉదంపూర్ ఢిల్లీ ఎన్సీఆర్లలో ప్రత్యేకంగా నియమించబడిన ఇరవై నాలుగు పోలింగ్ బూత్లలో ఓటు వేయడానికి వచ్చారు రాజా ఎన్నికల సరళి చూస్తుంటే కాశ్మీర్ నిర్వాసిత పండిట్ల ఓట్లు కూడా ఫలితాలకు ప్రధాన కారణంగా ఉంది అందుకే ఫరుక్ అబ్దుల్లా దసరా వేడుకల సందర్భంగా అబద్ధం ఓడిపోతుంది నిజం గెలుస్తుంది అనేది దసరా ఇస్తున్న అతిపెద్ద సందేశమని అబద్ధాలు ఎలా కాలిపోయాయో నిజం ఎలా గెలిచిందో మీరు చూశారు ఇది రాముడు నేర్పిన పాఠమంటూ నర్భగర్భ వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల్లో కాశ్మీర్ ప్రజలను విడదీయాలని చాలా ప్రయత్నాలు జరిగాయని కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత జమ్మూ కాశ్మీర్ ను విడగొట్టకుండా చూడడమేనని పేర్కొన్నారు కాశ్మీర్ ప్రజలంతా ఒకటేనని నిరూపించే సమయం ఆసన్నమైందని ఈ ప్రభుత్వం కొత్త యుగానికి మార్గాలు వేస్తుందని అందుకే కాశ్మీర్ పండిట్లు తమ మాతృభూమికి తిరిగి రావాలని కోరారు